ఇప్పుడు ఏదైతే ఇష్యూ ఉందో పాపని విజయ్ చెప్పిన సంభాషణలో కానీ వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ చెప్పిన విషయాల్లో కానీ కొన్ని గమనించాలి. మీరు పాపను చూపించట్లేదు, పాపను అసలు తీసుకుని వెళ్ళట్లేదు అని చాలా సందర్భాల్లో చెప్పిన రోజులు ఉన్నాయి. వాళ్ళ ఫ్రెండ్స్తో అన్నారని చెప్పారు. వాళ్ళ ఫ్రెండ్స్తో చాలాసార్లు షేర్ చేసుకున్నాడు, ఫోన్లో మెసేజ్లు చేశారు, కాల్స్ చేసి తను బాధపడుతున్నాడు, నా పాపను చూపించట్లేదు నాకు అని చెప్పి చాలాసార్లు వాళ్ళ ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పారు ఫోన్ కాల్స్లో. బట్ అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే కోర్టు ఏమైతే చెప్పిందో మేము అలాగే చేస్తున్నాం. కోర్టు ద్వారా పాపని సండే చూపించడం కానీ, అంతకుముందు ఇప్పుడు కోర్టు వరకు వెళ్ళకముందు కూడా మేము విజయవాడలో ఉండేవాళ్ళమండి, మా మదర్ వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళము. అక్కడ కూడా తను వచ్చి చూసినప్పుడు కూడా నేను ఏ రోజు నేను అడ్డు చెప్పలేదు పాపను చూపించడానికి. ఎందుకంటే పాప తనకి హక్కు ఉంది కాబట్టి ఆ హక్కుని నేను ఎప్పుడూ అడ్డు చెప్పలేదు ఆ హక్కుకి. సో మీరందరూ కూడా దయచేసి ఒకసారి మొత్తం నిజ నిజాలు ఏంటి అని తెలుసుకుని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే, మా పాప లైఫ్తో మాత్రం ఆడుకోకండి ప్లీజ్. ఒక ఆడపిల్లని ఆడపిల్ల జీవితం ఏమవుతుందా అనేది ఒకసారి ఆలోచించండి.